ప్రియమైన దేశవాసులారా, నేను ఇప్పుడు మీకోసం ఓ చిన్న క్లిప్ ని ప్లే చేయబోతున్నాను. वैष्णव जन तो देने का ही एज पीर पराई जान रे पर दुखे उपकर करे तो ये मन अभिमान नाने रे. आप सभी मीरंता ई पाटनु एप्पुडु ओकप्पुडु विने उंटारु एंदुकंटे इदि महात्मा गांधी की चाला इष्टमैन पाट कदा. కానీ నేనిప్పుడు మీకు ఈ పాటకు బాణీలు కట్టి పాడిన గాయకులు గ్రీస్కి చెందిన వారని చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కదా. పైగా ఈ విషయం మనకందరికీ చాలా గర్వంగా ఉంటుంది కదా. ఈ పాట పాడిన గ్రీస్ గాయకుడు కాన్స్టాంటినోస్ కలైట్జిస్. తను ఈ పాటను మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా పాడారు. కానీ ఇప్పుడు నేను ఆయన గురించి వేరే విషయంగా మీకు చెప్తున్నాను. ఆయనకు భారతదేశమన్నా భారతీయ సంగీతమన్నా చాలా చాలా ఇష్టం. భారతదేశం అంటే ఆయనకు ఎంత ప్రేమంటే, గడిచిన 42 సంవత్సరాలుగా తను దాదాపుగా ప్రతి సంవత్సరం భారతదేశానికి వస్తున్నారు. తను భారతీయ సంగీత మూలాలు, వేర్వేరు సంగీత సంప్రదాయాలు, అనేక విధాలైన రాగాలు, తాళాలు, అలాగే ఈ రంగానికి సంబంధించిన విభిన్న సాంప్రదాయాల గురించి అధ్యయనం చేశారు. ఆయన భారతీయ సంగీతంలో ఉన్న అనేక వైవిధ్య భరితమైన మార్గాల గురించి అధ్యయనం చేశారు. భారతీయ సంప్రదాయ నృత్యానికి సంబంధించిన అనేక విధాలైన సంప్రదాయాలను కూడా చాలా దగ్గరగా గమనించారు. భారతదేశానికి సంబంధించిన ఈ అద్భుతమైన అనుభవాలన్నిటినీ తను రాసిన పుస్తకంలో చాలా అద్భుతంగా ప్రస్తావించారు. ఇండియన్ మ్యూజిక్ అనే పేరుతో ఆయన రాసిన పుస్తకంలో దాదాపు 760 చిత్రాలున్నాయి. వాటిలో ఎక్కువ చిత్రాలను ఆయనే స్వయంగా తీశారు. విదేశాల్లో భారతదేశం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల ఇలాంటి ఆకర్షణ ఉండడం అనేది చాలా ఆనందాన్ని కలిగించే విషయం కదా.